मेंटल ना यार। हीरो वच्चाड्रो गुड मॉर्निंग सर। मॉर्निंग सिट डाउन। ఎంత ఇంట్రెస్ట్ రా బొమ్మల మీద, టాలెంట్ బాగుంది మన క్లాస్లో అందరికీ. థ్యాంక్ యూ సార్. కూర్చో. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద brother of B. Write in your notebooks ra. అరే ఇట్రా, ఏం కూర? రే వాడిని కూర అడుగుతావేంట్రా? వాడింది మనమేంది చిచ్చి. రే గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కూర్చో కూర్చో. గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్, సిట్ డౌన్. ఫీజు అందరు కట్టారా? అందరం కట్టాం సార్, కొంతమంది కట్టలేదు. నువ్వు కట్టావా? ఆ కట్టే సార్. నువ్వు కట్టావా? ఆ కట్టాను సార్. ఏయ్ నువ్వు కట్టావా? కట్టలేదు సార్. ఎందుకురా కాలేజీకి వస్తారు? నీ ఆధారం చూసుకున్నావా? ఇది కాలేజీ అనుకుంటున్నావా, మీ ఇల్లు అనుకుంటున్నావా? ఓ కాలేజీ ఫీజు కట్టరా, కట్టకపోతే కాలేజీకి రావాల్సిన అవసరమే లేదు. పో. ఏం చేద్దాం, వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయి, ఫీజు కట్టాలి. ఇంట్లో అడుగుదామా? వద్దు, నాని వయసులో చాలా కష్టపడుతున్నాడు, బాధ పెట్టకూడదు. మనం ఏదో ఒకటి చేయాలి, ఫీజు కట్టాలి. ఏం నాన్నా, ఇంత ఎండలో రావటం అవసరమా? రాజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? సార్ వాళ్ళకి మీటింగ్ ఉంటే మమ్మల్ని ఇంటికి పంపించారు, అందుకని మేము ఇలా వచ్చాం. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను. సరే సరే. రేట్రా, డబ్బులు తీసుకో. నాకేం చెప్పారు, ఎంత ఇస్తా అన్నారు? రోజుకి 400 చెప్పి 200 ఇస్తారా? రేపు ఇస్తాలేపో. నాకు అవసరం లేదు, ఇక్కడ కాకపోతే ఇంకోటి ఇక్కడ వేరే పెట్టుకోండి, నేను వెళ్తున్నా. గుడ్ బై. ఏంటి
సార్ మీకు అడే ఏమైనా పని ఉంటే నేను చేస్తాను సార్. నిన్ను మానేశారు కదా అబ్బాయి పని, నేను చేస్తాను సార్. చేయలేవు పోరా. సార్ నేను చేస్తాను సార్, ప్లీజ్ సార్. రేపు రాపో. అలాగే సార్, అలాగే సార్. మీరు రాజు వాళ్ళ నాన్న కదా? అవును సార్. కాలేజ్ ఫీజు కట్టారా? కట్టలేదు సార్. త్వరగా కట్టండి, ఎగ్జామ్స్ ఉన్నాయి. సరే సార్. రే జోకర్, వచ్చాను సార్. హాయ్ విల్సన్. ఎవడరా నువ్వు? రైట్ 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 లా 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 థ్యాంక్ యూ. అరే జోకర్, సార్ పిలుస్తున్నారా? నేను ఎంత లేటు వస్తున్నా. థ్యాంక్ యూ సార్. కాలేజీకి వెళ్ళాలి, ఫీజు కట్టాలి. యా ఫస్ట్ టూ చాప్టర్ చదివేరా, అయిపోతుంది. నీ అవతారను నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉండయి, బాగా చదువుకోండి. షట్ అప్. రేయ్, ఎందుకురా వాణ్ణి చూసి నవ్వుతున్నారు? తప్పు, ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. రాజు ఇన్ని రోజులు కాలేజీకి ఎందుకు రాలేదో మీకు తెలుసా? పనికి వెళ్ళాడు, వచ్చిన డబ్బులతో ఫీజు కట్టాడు. మీ అమ్మా నాన్న సంపాదించి ఫీజులు కడుతుంటే మీరు హ్యాపీగా కాలేజీకి వెళ్లకుండా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్నారు. చదువుకోండిరా, అమ్మా నాన్నలకు మంచి పేరు తండి, ఎవరిని కామెంట్ చేయకండి, చదువుకోండిరా. రాజు. సార్. మీ నాన్నను చూశాను, నిన్ను చూశాను. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదువుకో. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు.